my YouTube channel, subscribe. ఈ వీడియో ప్రతి ఒక్కరును చాలా జాగ్రత్తగా అయితే వినాలనేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ గురించే. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది, చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ బిల్డింగ్ లైటింగ్ ఎందుకు ఇలాగా వెలుగుతుందో మీకు తెలుసా? కొన్ని తప్పులు అయితే చేయడం వల్ల ఈ బిల్డింగ్ లైటింగ్ ఇలాగా వెలగడం అనేది జరుగుతుంది. ఆ కొన్ని తప్పులు ఏంటనేది నేను కొన్ని వివరంగా అయితే చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. సో గాయ్స్, ఈ బిల్డింగ్ ఒప్పుకున్న ఆయన అయితే మన సబ్స్క్రైబరే. సో ఈయనైతే వైరింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు, బాగుంది వైరింగ్ అనేది. ఎస్ఎంబిఎస్ఎల్కి వాటికి ప్లేసులకి వాటికి వీళ్ళకి బాగానే సెట్ చేశారు, వర్షం రాకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకున్నారు. కాకపోతే ఇందులో మిస్టేక్ ఏంటంటే కనుక ఈ బిల్డింగ్ లైటింగ్ ఎవరైతే ఒప్పుకున్నారో, ఈ బిల్డింగ్ ఉంటారు కదా, వాళ్ళైతే మెటీరియల్ అయితే వాళ్ళకి తెలిసిన షాప్లను అయితే వెళ్ళి తీసుకున్నారనమాట. మెటీరియల్స్ బాగానే తెచ్చేసుకున్నారు, అంతనే బాగానే ఉంది. ఈ ఒక మెటీరియల్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో అనేది అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దానివల్లే ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో మీకైతే వివరంగా అయితే చెప్తున్నానండి, వీళ్ళు బిల్డింగ్ లైటింగ్ వేసిన తర్వాత నుంచే స్టార్టింగ్ అనమాట. ఇలాగే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెట్టింది ఇది. నేనైతే టెస్టింగ్ చేయడానికి అయితే వెళ్ళేటప్పుడు అయితే వేరే లెవెల్లో అయితే ఉండేది బిల్డింగు. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో మీరైతే పిక్సెల్ దండలు అయితే కనుక కన్ఫామ్గా తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి మీరు కనుక కొన్నట్లయితే కనుక మీరు మోసపోతారు. సో మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, మీరు కొనుక్కునేటప్పుడైతే ఇవి బ్లింకింగ్ వస్తున్నాయా లేవా అనేసి ఒక క్లారిటీగా అయితే అడిగి తీసుకోండి. మీరు పిక్సెల్ దండలు కొనుక్కునేటప్పుడైతే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నాను, అవి పాటించండి. మీకు పిక్సెల్ దండల మీద స్టిక్కర్ అంటించకుండా అమ్మితే కనుక అవి డూప్లికేటు. స్టిక్కర్ అంటించి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఉంటుంది కదా మన జిరాక్స్, ఆ కలర్తో అంటించినా సరే డూప్లికేటు. సో మీరు వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాగున్నాయి అని అంటే కనుక కింద కామెంట్ పెట్టండి, బాగలేదంటే బాగలేదని పెట్టండి. సో ఆ కామెంట్ చూసినా సరే నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కనుక కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దాన్ని చూసుకొని కొనుక్కుంటారు వాళ్ళు. కానీ నిజమైతే చెప్పండి అబ్బా, ఎక్కడున్నా దాయిద్దు, కరెక్ట్గా చెప్పండి మీకు, సరేనా? ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే మీకు మంచి వీడియో అయితే పెడుతున్నాను, ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే రిపేరింగ్ ఎలా చేసామనేది అయితే ఉంటుందండి. వీడియో అయితే మిస్ అవ్వద్దు. ఆ వీడియో చూస్తే కనుక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే గాయస్, బాయ్, జై హింద్. మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.